జిల్లా మెళియాపుట్టి మండలం పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైతన్య ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 12వ తేదీన జరగబోయే యువశక్తి కార్యక్రమానికి ప్రచారకర్తగా కిరణ్ రాయల్ మెళియాపుట్టి మండలంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి దిశ నిర్దేశం చేసి 12వ తేదీన జరగబోయే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మెళియాపుట్టి జనసేన నాయకులు దుక్క బాలరాజు, సవర రామ్మూర్తి, పత్రి మణికంఠ, మాధవరావు, తేజస్వరావు, రాకేష్, శ్రీను తదితర జనసైనికులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనము 12వ తేదీన యువశక్తి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మనందరం కూడా త్రికరణ శుద్ధితో మనందరం కూడా జయప్రదం చేయాలని, దానికి పార్టీ ఎటువంటి సూచనలు చేస్తే దాన్ని మేము తోచ తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ కార్యక్రమం విజయవంతంగా బయలుదేరుతున్నారు అని చెప్పి మనం ప్రిపేర్ అయితే కనుక దానికి అనుగుణంగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఇటువంటి సభ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి యువతకు ఉపాధి చూపిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి కళ్ళుబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు అధికార పీఠం తగ్గించుకొని యువతకి పూర్తిగా మొండి చేయి చూపించారు. దీనిపైన మన యువ గళాన్ని వినిపించడానికి శ్రీకాకుళంలో, శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వాలంటీర్లు, గాంధీ షాప్ కాడ చికెన్ పకోడా అమ్ముకోవడాలు, చేపల అంగడి, ఈ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవి కాదు కావాల్సింది, భవిష్యత్తు యువత, రేపు దేశానికి భవిత. యువత లేదే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మార్చగల సత్తా ఉంది మన యువతకే, ఎవరికి లేదు ఆ సత్తా. అలాంటి యువతలో ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక జనసేన పార్టీ మాత్రమే. అలాంటి తమ్ముళ్ళు మనము ఎందుకు వెనకడుగు వస్తున్నాం ఈరోజు మనం ప్రశ్నించండి. రేపు జరగబోయే ఉత్తరాంధ్రలో ఈ 34 నియోజకవర్గాల్లో ఉన్న సమస్య కానివ్వండి, ఉత్తరాంధ్రలో నిరుద్యోగ సమస్య కానివ్వండి, ఒక పారిశ్రామిక లేదు, ఒక కంపెనీస్ లేవు, ఒక వ్యాపారాలు లేవు, లావాదేవీ ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ ప్రదేశాన్ని కనీసం దేశ ప్రజలు చూసే విధంగా వేరే భారీ బహిరంగ సభ యువశక్తి 12వ తారీఖు. దీనికి మీరందరూ కూడా భారీ ఎత్తున హాజరై ఆ కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇది ఎక్కడో రాయలసీమలోనో, ఈస్ట్ కోస్తాలోనో, పల్నాడులో జరగట్లా, ఉత్తరాంధ్రలో జరుగుతుంది. ఇది మీ అందరికీ చిత్తూరు దాకా జనసేన పార్టీ అందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమం యువశక్తి కార్యక్రమం చేయబోతున్నామో 12వ తారీఖు, దీనికి కావాల్సిన ఏర్పాటు ప్రచారకర్తలు నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న యువత అంతా కూడా స్వచ్ఛందంగా పార్టీ కార్యక్రమం పనిచేసేవాళ్ళు. మిగతా వాళ్ళు రాని వాళ్ళు కూడా చాలామంది గిరిజనులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా రేపటి క్లియర్ చేసి అందరూ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చూడాలి, సమ విధం చేయాలి అనుకుంటారు, చేయాలనుకుంటారు విజయవంతంగా, వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు అయితే పార్టీలో పనిచేస్తున్నారు. వెలుగులోకి వస్తుంది, దాని మీద ఏమైనా కామెంట్